हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू मई चैनल दासर राजकुमार यूट्यूब चैनल। सो ई रोज प्रेजेंट मल्ल एप्पटिलागे मन करीमाबाद गणेश दग्गरिकि वच्चामु। యాక్చువల్లీ నిన్న అప్డేట్ నేను ఇవ్వలేకపోయినా, సండే కొద్దిగా వర్క్ ఉండి బయటకు వెళ్ళినా. సో ఈరోజు అంటే మండే, అంటే థర్డ్ రోజు, జూలై థర్డ్ రోజు మనం గణేష్ దగ్గరికి వచ్చినాము. అదేవిధంగా ఈరోజు ఒక మంచి పర్వదినం ఉంది, ఏదైతే గురు పౌర్ణమి అని చెప్పి ఈరోజు ఉన్నది. అంటే మన వేదవ్యాసులు జన్మించిన తిథి అన్నట్టు ఈరోజు. సో ఈరోజు నిజంగా గురువులను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు నిజంగా చాలా మంచి కలుగుతుంది. ఎందుకంటే మన లైఫ్లో మనం సక్రమంగా పోతున్నామా లేదా ఏదైనా ఒక మంచి దారిలో వెళ్తున్నాం అంటే దానికి కారణం మన లైఫ్లో గురువు అనే వాళ్ళు కంపల్సరీ మెయిన్ పాత్ర పోషిస్తారు. సో ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురువును ఒకసారి స్మరించుకోండి. వీలైతే వాళ్ళని సన్మానించే కార్యక్రమం పెట్టుకుంటే నిజంగా చాలా మంచి అది. సో ఈరోజు మనకు గురువులు ఎంతగానో ఇచ్చేసినటువంటి పర్వదినం కాబట్టి సో ఒక్కసారి అందరూ స్మరించుకోండి. సో అదేవిధంగా కరీంనగర్ గణేషుడి దగ్గర ఉన్నటువంటి అప్డేట్, జూలై థర్డ్ రోజు ఉన్నటువంటి అప్డేట్ ఒక్కసారి మనం తెలుసుకుందాము. సో నిన్న మనం ఒకరోజు రనంత్ కొద్దిగా అయితే చాలా వరకు అయితే కొద్దిగా వర్క్ అయితే జరిగింది. సో ఆ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందనేది మనం ఒక్కసారి చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం కరీంనగర్ గణేషుడి దగ్గర ఉన్నాము. సో దానికి సంబంధించిన అప్డేట్ మనం ఒక్కసారి చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనకు నిన్న కావచ్చు మొన్న కావచ్చు పైన రేకులు అనేవి మనకైతే అన్కంప్లీటెడ్గా ఉండేది. సో ఈరోజు అయితే పైన రేకులు అయితే వేయడం అనేది జరిగింది. సో అది ఈరోజుకు ఉన్నటువంటి అప్డేటు. అదేవిధంగా కొద్దిగా కర్రకు సంబంధించి మండపంకు సంబంధించిన వర్క్ అయితే మనకు జరిగినట్టయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఒకసారి మనం చూసినట్టయితే ఏదైతే కరీంనగర్ మెయిన్ మండపంకి పక్కన ఉన్నటువంటి ఇంకో మండపం కూడా రెడీ అవుతుంది. కొద్దిగా దీనికి సపోర్టివ్గా అంటే ఏవైతే లోపల చిన్న చిన్న ఇవైతే మనకు వెల్డింగ్ చేసినట్టుండే. సో నిన్న మొన్ననైతే అది లేకుండే. సో మనం చూడొచ్చు. సో అదేవిధంగా ఒక్కసారి మనము కరీంనగర్కు ఏదైతే మన గణేషుడికి సంబంధించిన ఒక్కసారి చూద్దాం. సో అన్నవాళ్ళు ఆల్రెడీ వర్క్లో స్టార్ట్ అయినారు, ఎందుకంటే మార్నింగ్ 6-7కే వీళ్ళు స్టార్ట్ అవుతారు లేచి. సో ఒక్కసారి మనం చూడొచ్చు. సో కరీంనగర్ గణేషునికి సంబంధించిన ఐరన్ మేకింగ్ అయితే ప్రజెంట్ జరుగుతూ ఉంది. సో మనకు కర్ర పూజ జరిగినటువంటి 1 మంత్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్ మనకు ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో మనం ఒక్కసారి చూడొచ్చు. సో ఐరన్ మేకింగ్ అయితే ఫాస్ట్గా జరుగుతూ ఉంది. సో మనం చూడొచ్చు మెయిన్ ఏవైతే ఉన్నాయో ఐరన్కి సంబంధించిన అయితే చేసారు. సో దానికి మళ్ళీ చివరల ఏవైతే సబ్బు ఐరన్ ఏవైతే మేకులు చిన్న చిన్నవి అయితే ఇక్కడ మళ్ళీ వెల్డింగ్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు. సో ఒకసారి చూడొచ్చు. అన్న టిఫిన్ చేశారా? నమస్తే అన్న. సో మనం చూడొచ్చు ఒకసారి చిన్న చిన్న అయితే ఐరన్ జరుగుతూ ఉంది. సో మనం దానికి సంబంధించి ఒక్కసారి మనం చూడొచ్చు కరీంనగర్ గణేషునికి సంబంధించిన ఐరన్ మేకింగ్ మనకైతే కనిపిస్తుంది. సో ఈసారి కూడా మన భారీ గణనాథుని నిర్మించే ప్రయత్నంలో ఏదైతే కరీంనగర్ గణపతి ఉత్సవ కమిటీ అనేది ముందుకు వచ్చింది. 60 అడుగుల పైనే గణపతి ఈసారి ఉండబోతుందని చెప్పి ఉత్సవ కమిటీ అయితే మనకు చెప్తుంది. సో ఇక్కడ కూడా అన్నవాళ్ళు ఏదైతే వెల్డింగ్ కట్టింగ్కి సంబంధించింది చేస్తున్నారు. ఏదో మిషన్ కనెక్షన్ ఏదో చేస్తున్నారు ప్రజెంట్ అన్నవాళ్ళు. సో మనం చూడొచ్చు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్ అవి ఉండేవి దానికి మళ్ళీ ఇది అడిషనల్గా దీన్ని వెల్డింగ్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. సో మెయిన్ జూలై థర్డ్ రోజు ఉన్నటువంటి అప్డేటు కరీంనగర్ గణేషునికి సంబంధించిన అప్డేట్ అయితే మనము చూస్తున్నాము. ప్రజెంట్ అయితే పైన అయితే రేకులు అయితే వేసినట్టయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పక్కన ఉన్న ఇంకొక షెడ్డును ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ పక్క షెడ్లో కూడా మనకు ఐరన్కు సంబంధించిన వెల్డింగ్ అయితే కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు. సో మనం చూస్తున్నాం కరీంనగర్ గణేషునికి సంబంధించిన ఐరన్ మేకింగ్. అన్న నమస్తే.
సో మనం చూసిన మండపంకు సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ చేశారు. సో మనం నిన్న అప్డేట్ అయితే నేను ఇవ్వలేకపోయినా, కొద్దిగా వర్క్ వల్ల బయటికి పోవడం వల్ల ఇవ్వలేకపోయినా. సో జూను ఇది జూలై మరి జూలై 3 రోజు ఉన్నటువంటి అప్డేట్ మనం అయితే చూస్తున్నాము. సో చూడొచ్చు మనం బిల్డింగ్ ఒక్కసారి చూసినట్టయితే అన్న వాళ్ళు కంపల్సరీ ఏవైతే మన గాగుల్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే గాగుల్స్ లేకపోతే బిల్డింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక్కసారి దాన్ని చూస్తేనే మనకు కళ్ళు ఇదైపోతాయి. సో కంపల్సరీ బిల్డింగ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా వాళ్ళు ఏవైతే ఉన్నాయో గాగుల్స్, సేఫ్టీ గాగుల్స్ అయితే కంపల్సరీ ధరించడం అనేది అవసరం. సో మనం చూస్తున్నాం ఖైరాబాద్ గణేషన్కి సంబంధించిన మేకింగ్ అప్డేట్ అనేది మనకు కనిపిస్తుంది. మనము మండపం పక్కనే చూసినట్టయితే ఏదైతే మండపంకు సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది. చూడొచ్చు మన అన్నవాళ్ళు కర్ర పైకి ఎక్కిస్తున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు, ఎందుకంటే మండపంకు సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు మనం చూసినట్టయితే ఇటుపక్క కూడా కర్రకు సంబంధించి అంటే మండపంకు సంబంధించిన డెకరేషన్ కావచ్చు ఏదైతేనేమి ఇదైతే చేస్తున్నారు మనం చూడొచ్చు. ఒక పక్క ఐరన్కి సంబంధించిన మేకింగ్ ప్లస్ ఒక పక్క కర్రలకు సంబంధించిన వర్క్, ఏదైతే మండపం డెకరేషన్కి సంబంధించిన వర్క్ అయితే మనం చూస్తున్నాము. సో ప్రజెంట్ ఏంటంటే మా ఊరు నుంచి ఒక అన్న కూడా వచ్చిండు, కాకపోతే అన్న కొద్దిగా మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాడు. ఇందాక మా అన్నని పలకరించడం జరిగింది. సో మనం చూడొచ్చు మొత్తం మీద అన్న వాళ్ళంతా కర్ర ఫిట్ చేసే వాళ్ళంతా జన్నారం నుంచి వచ్చారంట, ఇందాక మా అన్న చెప్పింది. సో మనం చూడొచ్చు, ఎందుకంటే ఈ మండపం నిర్మించడం కూడా అనుకున్నంత ఈజీ అయితే కాదు, చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే పై వరకు ఎలాంటి అది లేకుండా మనం మంచి ఒక పక్క ప్లానింగ్ తోటి దీన్ని నిర్మించడం అనేది ఉంటుంది. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చు. చూశారు కదా ఖైరాబాద్ గణేషన్కి సంబంధించిన అప్డేట్, ఏదైతే జూలై 3 రోజు ఉన్నటువంటి ఐరన్కి సంబంధించిన అప్డేట్ అయితే మీకు చూపించాను. సో ప్రతిరోజు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక రోజుకి ఇట్లా నాకు షూటింగ్ కావచ్చు, ఏదైనా వర్క్ ఉంటే మాత్రం కొద్దిగా లేట్ కానీ అది కానీ కొద్దిగా కంపల్సరీ దీని మీద ఎక్కువ నేను ఈసారి ఫోకస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో మీరు కూడా నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయడం కానీ ఏమైనా కామెంట్ కూడా పెట్టవచ్చు అని చెప్పి చెప్తాను. ఎందుకంటే దానివల్ల నేను ఇంకా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేది కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.